పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ వారం దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారని చెప్పని తెలుసుకుంటారు ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదని మీరు భావిస్తారు అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది వాళ్ళ పేరు మీద ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వాటి ధర రెట్టిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది ఏది ఏమైనా మీ ఆలోచనలతోటి మీ మేధస్సుతో లేని మనస్తోటి ఇతరులకు మీరు సహాయం చేస్తారు అది ఆనాటి కానాటికి వృద్ధి చెందుతుంది అందరూ మీ పేరు చెప్పుకుంటారు డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వరు ఈ మహానుభావుడికి రూపాయి ఇచ్చాం వంద రూపాయలు చేసి మన డబ్బులు మన ఆస్తులు మనకు అప్పగించాడు ఇక్కడ ఆస్తులు అంతస్తులు అనేటువంటి విషయాలు కట్టే కూడాను మీలో ఉన్నటువంటి ఆ నిజాయితీ ఏదైతే ఉందో అదందరినీ ఆకర్షిస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు ఇవి కూడా మంచి ఇంటి కోసం కాకుండా మరి దేనికోసం కష్టపడుతున్నారని పాకులు ఆడుతున్నారని కొంతమంది విషయంలో ఇలాంటి కప్పులైట్లు వచ్చే అవకాశం కూడా ఉంది కలప వ్యాపారం గుహ నిర్మాణ సామాగ్రి సంబంధ వ్యాపారం లాభిస్తాయి టెండర్లు కాంట్రాక్ట్లు లీజులు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి రాజకీయపరమైన పదవి మీకు లభించబోతోందని తెలుసుకుంటారు ఈ రాశిలో జన్మించేవారు ఏలి నరిచే నడుస్తుంది కాబట్టి అఘోర పాస్పత హోమం చేయండి అదేవిధంగా శక్తి లేని వారు కాలభైరుపు మెండవేసుకొని ప్రతి నిత్యం కాలభైరవ అష్టకాన్ని పండించండి అష్టములుగా తేలతోటి తెల్లజిల్లుడు ఒత్తులతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయండి ఆంజనేయ స్వామివారికి హనుమాన్ సింధూర్ సమర్పించండి అదేవిధంగా ఈ రాశి జరిపించే స్త్రీలు వివాహపరంగా స్వతంత్ర నిర్ణయం తీసుకొని పెద్దవాళ్ళకి తెలియజెప్పే అవకాశం ఉంది ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ప్రతిరోజు పతిరిత్య కూడాను సుమంగిలి పసుపు జలాలతోటి మహాతీత పొడితోటి మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి దైవికమైన పొడితోటి వేయండి అద్భుతమైన ఫలితాలు మీకు ఆచరణలోకి వస్తాయి గడప గౌరవను ఉపయోగించండి గడపలకు పోయండి లక్ష్మీదేవికి స్వాగతం పలకండి అదేవిధంగా ఎంతో శక్తివంతమైనటువంటి లక్ష్మీ ప్రవిధల్లో దీపారాధన చేస్తే మామూలుగా దీపారోహన చేసే ఫలితం కట్టి కూడా ఒక లక్ష రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది ఎందుకంటే అది మొత్తం ఆవుపాడతో చేయబడింది కాబట్టి